రైట్. కాసేపట్లో గవర్నర్ తమిళసైతో సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రిందతే భేటీ అయ్యారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ, కొత్త రెవెన్యూ చట్టంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె గురించి, వాటి పరిణామాలు, అనంతర పరిణామాలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, రూట్ల ప్రైవేటీకరణ, మరొకవైపు సమ్మె వ్యవహారం తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసైతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇంతవరకు ఇంకా స్తబ్దుగానే ఉంది ఆర్టీసీపై, ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం వెలువరించలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని. రైట్, మా తెలంగాణ బ్యూరో చీఫ్ కేఎస్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా. కేసీఆర్ ఇప్పుడు గవర్నర్తో భేటీ కావడం మరొక ప్రాధాన్యమైన అంశం. ఏం చర్చిస్తున్నారు, ఏం చర్చించబోతున్నారు, కనీసం ఇప్పటికైనా ఒక నిర్ణయం బయటికి వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కేఎస్ ఉన్నారు. ఓ టు కేఎస్. యా గోపి, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు 3 నెలల తర్వాత గవర్నర్తో సీఎం ఈ సమావేశం జరుగుతోంది. 2 కీలకమైన అంశాల మీద గవర్నర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించినటువంటి కీలక అంశం కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. అందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. వచ్చేటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఆ కొత్త రెవెన్యూ చట్టాన్ని బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే గవర్నర్తో ఆ చట్టంలో ఎటువంటి అంశాలను పొందుపరిచాం, ప్రస్తుతం ఆ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది, రెవెన్యూ చట్టంలో ఇప్పటివరకు ఉన్నటువంటి, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి చట్టాన్ని ఆధారంగా చేసుకొని రెవెన్యూ శాఖలో అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనే అంశాల మీద ఈ చట్టాన్ని రూపకల్పన చేస్తున్నట్లుగా గవర్నర్కి వివరించబోతున్నారు. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలోనే ఒక కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో, గవర్నర్కి పంపిన సమయంలో దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపారు. తర్వాత ఆర్డినెన్స్ రూపంలో పాస్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. అయితే ఆ విధంగా కాకుండా ఈసారి కొత్తగా ముందస్తుగానే గవర్నర్ని కలిసి ఈ చట్టాన్ని వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరొక అంశం ఆర్టీసీకి సంబంధించి కీలకమైనటువంటి అంశం, సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కార్మికులు సమ్మె విరమించినా ఎందుకు విధుల్లోకి తీసుకోవట్లేదు, ఆర్టీసీ పరిరక్షణ విషయంలో ఎటువంటి కొత్త అంటే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమున్నాయి, ప్రైవేటీకరణ ఆర్టీసీలో ఎందుకు ప్రవేశపెట్టబోతున్నాం, కేంద్రం నుంచి వచ్చినటువంటి కేంద్రం మోటార్ వెహికల్ యాక్ట్లో కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ప్రైవేటీకరణ వైపు ఆర్టీసీని తీసుకొస్తున్నాం, ప్రయాణికులకు దానివల్ల ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, సంస్థ నష్టాల నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా గవర్నర్ తమిళసైతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా సమాచారం గోపి. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.